ఒకటో డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మా స్థానిక కార్పొరేటర్ గారు ఉద్దండి సునీత గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పర్యటనలో గాంధీజీ కాలనీలో మొత్తం తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా పథకాలు అందుతున్నాయని చెప్పి చెప్పడం కానివ్వండి. గతంలో వాటర్ సమస్య ఉంటే వాటికి బోర్లు పెట్టి వాటర్ పెట్టడం, వాటర్ సమస్యను పరిష్కరించడం కానివ్వండి. అదేవిధంగా ఈ రోడ్ చేయడం కానివ్వండి, లైటింగ్ పెట్టించడం కానివ్వండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా రైల్వే ట్రాక్ క్రాస్ అవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గతంలో మా మల్లాదృష్ణ గారు, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో బ్రిడ్జిలు కట్టడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోయారు. ఈ గేట్లు లేయడం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరికీ టైం ఇబ్బంది అవుతుందని చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసు చేసుకొని 1 కోటి రూపాయలు నిధులు విడుదల చేసి ఈ బ్రిడ్జిలు కడతానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అది కొద్ది రోజుల్లోనే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ బోండవమ్మ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా వీళ్ళందరికీ మంచి చేయాలి, మెరుగు చేయాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రిడ్జిలు కడుతున్నాము, రోడ్లు బాగు చేస్తున్నాము, అన్ని విధాలు కూడా వీళ్ళకి కావాల్సిన విధంగా అన్ని రకాల ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉండేట్టుకు ఇప్పుడు ఉన్న బోర్లే కాకుండా ఇంకొంచెం బోర్లు పెంచే విధంగా కావచ్చు. మరొకసారి మళ్ళీ ఇక్కడ వాటర్ ట్యాంక్ అవకాశం ఉంటే వాటర్ ట్యాంక్ కూడా నిర్మించి వీళ్ళందరికీ కూడా మంచి నీరు అందించే విధంగా కూడా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటాను. అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే గతంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడో మనకు తెలుసు. వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని ఉమెన్ ట్రాఫింగ్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు నేను అలా మాట్లాడలేదే, వాలంటీర్లు బాగా సేవ చేస్తున్నారని చెప్పని మాట మార్చిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త రాగం పల్లెడు అనమాట, ఇక్కడి నుంచి డేటా తీసుకెళ్తున్నాడండి. ఏమయ్యా మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుగుదేశం కండవాలు కప్పుకొని మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే నీ కళ్ళు పోయినాయా? నీ కళ్ళు కనపడలేదా? అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తేమో తప్పు, పథకాలు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్పు అవుతుందా? అది తప్పు అవుతుందా? మీ పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం కరెక్టు. ఏం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్? నువ్వు మాట్లాడదానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి పథకాలు అందించడానికి, వారికి అన్ని విధాలు కూడా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి అర్హత ఉందా లేదా చెక్ చేస్తుంటే వాళ్ళు డేటా తీసి దాస్తున్నారా? మీ చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే కూడా అది కరెక్టా? ఏం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్? నీకు అసలుకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? అసలుకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు. వాలంటీర్లు అనేవాళ్ళు అదే అసలు జీతమే కాదు వాస్తవం చెప్పాలంటే. అటువంటి వ్యక్తులు 1వ తారీఖు అవాతాతలకు పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, పథకాలు అన్నిటి కూడా వాళ్ళకి అందించే విధంగా పనిచేస్తుంటే వాళ్ళని ఎందుకే నీకు వాలంటీర్ మీద అంత కోపం ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఏం చేశారు వాళ్ళు? నీకు ఈ రాష్ట్రంలో మంచి జరిగితే చూడలేవు, ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉంటే చూడలేవు. నీకల్లా సంతోషంగా చంద్రబాబు ఉంటే మాత్రం సంతోషంగా ఉండడం చాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు సంతోషంగా చూడలేని వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమో అన్న అంటాడు, ఒకసారి నేను అనలేదు అంటాడు, ఒకసారి చంద్రబాబు మంచివాడు అంటాడు, ఒకసారి చంద్రబాబు దొంగ అంటాడు, ఒకసారి మోడీ గారేమో పాచిపోయిన లడ్డూలు అంటాడు, మళ్ళీ ఈరోజు బంగారపు లడ్డూలు అంటాడు. అసలు మాటకు నిలకడు ఉన్న వ్యక్తేనా? రాజకీయాల్లో పనికొచ్చేవాడు అసలు ఇతను? ఒకసారి అతన్నే ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో, ఆయన 10 ఏళ్ళు సీనియర్ అని చెప్తున్నాడు కదా, ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మొదటి రోజు ఏం మాట్లాడాడు, 2వ రోజు ఏం మాట్లాడాడు, 3వ రోజు ఏం మాట్లాడాడు చూసుకోమని చెప్పండి. చూసుకొని కనీసం ఒక్క మాట మీద నుంచోమని చెప్పండి. కాసేపేమో రాజధాని దగ్గర రైతుల దగ్గర ఎందుకు పొలాలు భూములు లాక్కున్నాడు అంటాడు, అక్కడ పెరగన్నం తింటాడు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు సపోర్ట్ చేస్తాడు. అసలు ఏమైనా ఒక్క మాట మీద నిలకొన్న వ్యక్తే అతను ఒక నాయకుడు, అతను ఒక పార్టీ. అది ఆ పార్టీని చూసుకొని మనం మాట్లాడుకోవాలా? చాలా దుర్మార్గంగా ఉందండి ఈ జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం.